వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. రంగస్థలం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుం. మార్చి 20న విడుదలైన రంగస్థలం మూవీ సెన్సేషనల్గా రన్ కంటిన్యూ అవుతుంది. తొలి రోజు తొలి ఆట నుంచి అందరి నోట బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్ని సవరిస్తుంది. తొలి వారం రోజుల వసూలుకే అనేక బడా ఇండస్ట్రీ సినిమాల్లో లైఫ్ టైం కలెక్షన్స్ దాటిపోయిందంటే రంగస్థలం రన్ ఏ స్టేజ్లో ఉందో అర్థమవుతుంది. తొలివారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మెగా పవర్ స్టార్ మూవీ 80 కోట్లకు మించి షేర్ వసూలుని దాటింది. బాహుబలిని మినహాయిస్తే గతంలో వారం వసూలు రికార్డు ఖైదీ నెంబర్ 150 పేరిట 77 కోట్లతో ఉండేది. ఇప్పుడు తండ్రి రికార్డును కొడుకు చరణ్ 3 కోట్ల మార్జిన్తో దాటేశాడు. అలాగే తెలుగు రాష్ట్రాల షేర్ వసూలు విషయంలో కూడా రంగస్థలంకే రికార్డు దక్కింది. కేవలం తెలుగు స్టేట్స్ నుంచే తొలివారంలో 58 కోట్ల షేర్ను వసూలు చేసింది రంగస్థలం. రంగస్థలం తొలివారం షేర్ ఒకసారి చూస్తే నైజం 16.45 క్రోర్స్, సీడెడ్ 11.5 క్రోర్స్, నెల్లూరు 2.08 క్రోర్స్, గుంటూరు 6.07 క్రోర్స్, కృష్ణ 4.67 క్రోర్స్, వెస్ట్ 4 క్రోర్స్, ఈస్ట్ 5.25 క్రోర్స్, ఉత్తరాంధ్ర 8.02 క్రోర్స్, ఏపీ ప్లస్ తెలంగాణ తొలివారం షేర్ 58.05 క్రోర్స్, కర్ణాటక 6.25 క్రోర్, తమిళనాడు 90 లాక్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా 75 లాక్స్, యుఎస్ఏ 10.70 క్రోర్స్, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 3.50 క్రోర్స్. ప్రపంచవ్యాప్తంగా తొలివారం షేర్ 80.15 క్రోర్. మొదటి వారం ముగిసేసరికి అత్తారింటికి దారేది జైలవకుశ లైఫ్ టైం వసూలు దాటేసింది రంగస్థలం. ఈ వారంలో జనతా క్యారేజ్ శ్రీమంతుడు రికార్డులు కూడా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఫుల్ రన్లో నాన్ బాహుబలి రికార్డులన్నీ రంగస్థలం పేరిట నమోదు కావడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికీ రంగస్థలంకు క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం, రెండో వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ జోరు మీద ఉండడం చూస్తుంటే చెర్రీ పరుగులు ఎంతవరకు సాగనున్నాయో చూడాలి. Hi, hello, this is Diksha, and for more movie updates do subscribe to Top Telugu TV.